హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియోలో రూపాయి ఖర్చు లేకుండా మన ఇంటిని ఎల్లప్పుడూ ఫ్రెష్గా ఉంచుకొని ఎటువంటి శ్రమ పడకుండా ఎలా మన పనులను సింపుల్గా చేసుకొని మన టైంని మనీని తగ్గించుకోవాలనేది మంచి టిప్స్ని అయితే తెలుసుకుందామండి. ఇంకా ఫస్ట్ టిప్ని అయితే తెలుసుకుందాము. మనం రెగ్యులర్గా బట్టలకి ఈ కంఫర్ట్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం కదండి, మంచి స్మెల్ రావడం కోసము. ఇలా కంఫర్ట్ ఓన్లీ బట్టల కోసమే కాకుండా చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చండి. రూపాయి ఖర్చు లేకుండా, వాటర్లో వేయకుండా, మనం ఉతికే పని లేకుండా బట్టలన్నింటినీ కూడా ఫ్రెష్గా మన ఇంటిని కూడా ఎల్లప్పుడూ ఫ్రెష్గా ఉంచేసుకోవచ్చు అన్నమాట. సో అది ఏంటంటే, ఇలా కొద్దిగా కాటన్ అయినా తీసుకోండి, కాటన్ లేకపోతే చిన్న కాటన్ గుడ్డనైనా తీసుకోండి. ఇలా తీసుకొని మనకి కంఫర్ట్ అనేది ఎంత స్మెల్ వస్తుంది అనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే. లైట్గా మనం కప్పు ఓపెన్ చేస్తేనే మంచి స్మెల్ వస్తుంది అన్నమాట. అలాంటిది మనము ఇలా క్యాప్కి ఎక్కువగా లిక్విడ్ యూజ్ చేయకుండా చక్కగా మనం క్యాప్తో ఉంపుతూ ఉంటాం కదండి, అలాంటప్పుడు క్యాప్కి ఎంతో కొంత లిక్విడ్ అనేది ఉండిపోతూ ఉంటుంది కదా. అలా కాటన్ మొత్తాన్ని కూడా లిక్విడ్తో నీట్గా క్లీన్ చేసేసుకోండి. అంటే దూదు కంటికి పోతుంది కదా మొత్తం కంఫర్ట్. ఇలా అంటుకున్న తర్వాత మనం ఏదైనా వాడలేని వాటర్ బాటిల్ క్యాప్స్, జ్యూస్ బాటిల్స్ పడేయకుండా ఇలా ఉంచుకున్నామంటే ఇటువంటి వాటికి చాలా చక్కగా యూజ్ అవుతాయండి. ఇలా మనం కంఫర్ట్లో ముంచిన కాటన్ని ఈ విధంగా మనము ఇలా కప్లో పెట్టేసుకొని చక్కగా మనం ఎక్కడైతే బట్టలు కానీ, బుక్స్ కానీ, షూస్ కానీ పెడుతూ ఉంటామో అటువంటి వాటిల్లో మనం పెట్టామంటే ఎప్పుడు కూడా మంచి స్మెల్ వస్తుందండి. చాలా యూజ్ఫుల్గా ఉంటుంది, ఇల్లంతా కూడా మంచి స్మెల్ వస్తుంది అన్నమాట. చక్కగా మనం బీరువాలోని ఐరన్ చేసి బట్టలు పెడుతూ ఉంటాము కదండి, ఒక్కొక్కసారి వాటికి మనం కంఫర్ట్ పెట్టకపోయినా మనకి మంచి స్మెల్ రావాలి. 24 అవర్స్ మనమంటే ఎటువంటి వాష్ చేసే పని లేకుండా, లిక్విడ్ వేస్ట్ అవ్వకుండా ఇలా చక్కగా మనం బట్టల్లో పెట్టామంటే బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటాయండి. బట్టలు కూడా మనం వేసుకునేటప్పుడు కంఫర్ట్ పెట్టి ఉతికితే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది అన్నమాట. మనము డోర్స్ అనేవి క్లోజ్ చేసేస్తాం కాబట్టి చక్కగా మనకి స్మెల్ అనేది బట్టలు మొత్తం అవుతాయిందండి, అంటే మనకి స్ప్రెడ్ అవుతుంది అన్నమాట. అప్పుడప్పుడు కొద్ది కొద్దిగా కంఫర్ట్ మనము 10 రోజులకొకసారి వేసామంటే ఆ ఫ్రెష్నెస్ అనేది పోకుండా ఉంటుందన్నమాట. తప్పకుండా రూపాయి ఖర్చు లేకుండా, శ్రమ పడకుండా ఇలా ట్రై చేయండి. సో ఈ టిప్ యూజ్ అయిందని అనుకుంటున్నాను. ఇంకా సెకండ్ టిప్ని అయితే తెలుసుకుందాము. మనం ఇంట్లోన గిన్నెలు తోమడానికి ఇటువంటి స్క్రబ్స్ అవి యూజ్ చేస్తూ ఉంటాము కదండి, ఇటువంటి స్క్రబ్స్ అనేవి కొన్ని రోజుల తర్వాత ఈ విధంగా మనకి అరిగిపోతాయి అన్నమాట. ఎందుకు పనికిరావని పడేస్తూ ఉంటాము. ఇలా మనం పడేయకుండా వీటిలతో కూడా చాలా యూజెస్ అయితే ఉంటాయండి. టిప్ తెలిసిన తర్వాత మీరు ఎప్పుడు కూడా పడేరనమాట. సో అది ఏంటంటే, ఇలా మనం ఏదైనా వాడలేని పాత బ్రష్లు ఉంటాయి కదండి, అటువంటి వాటిని పడేయకుండా ఇలా చక్కగా మనకి ఎప్పుడైనా యూజ్ చేసుకోవడానికి యూజ్ఫుల్గా ఉంటుందండి. ఇలా మనం వాడిన స్క్రబ్ని 2-3 సార్లు చక్కగా హాట్ వాటర్లో కడిగించుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా మనము బ్రష్కి ఈ విధంగా అనువుగా ఒక రబ్బర్తో కనుక కట్టేసుకున్నామంటే చక్కగా మనకి కిటికీలు తుడుచుకోవడానికి, అలాగే తలుపుల మీద ఇలా బ్యాక్ సైడ్ ఇరుకులు ఉంటాయి కదండి, వాటిల్లో మనమైతే చేయి పెట్టలేము, అలా క్లీన్ చేయలేము కూడా, చాలా చిరాకు వచ్చేస్తుంది. ఇలాంటప్పుడు మనం చేయి పెట్టలేని ప్రదేశాల్లో చిన్న చిన్న కిటికీలు, హోల్స్ ఉంటాయి కదండి, వాటిల్లో సింపుల్గా మనం చేయి పెట్టి రుద్దే పని లేకుండా ఇలా నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు. చక్కగా మనం వాటర్ పక్కన పెట్టేసుకున్నామంటే ఈ బ్రష్ను ముంచుకుంటూ పిండుకుంటూ చక్కగా చేయి పెట్టే పని లేకుండా నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు. ఎక్కడైతే మనము చేయి పెట్టలేమో చిన్న చిన్న కిటికీలు, డోర్స్ దగ్గర, బ్యాక్ సైడ్ ఇలా ఉంటూ ఉంటాయి కదండి, ధూళి అది పడుతూ ఉంటుందో అలాంటి ప్లేస్లో సింపుల్గా మనమైతే ఎక్కువ శ్రమ పడకుండా సింపుల్గా అయితే నీట్గా 2 మినిట్స్లో క్లీన్ చేసేవచ్చండి. ఇలా మనం వేస్ట్ అనుకునే స్క్రబ్ని, బ్రషెస్ని మనం పడేయకుండా చక్కగా మన మనీని, టైంని సేవ్ చేసుకోవచ్చండి. తర్వాత మీకు ఈ స్క్రబ్ అంతా అయిపోయిన తర్వాత చక్కగా దాన్ని పడేసుకున్నా ప్రాబ్లం లేదు, లేదంటే తర్వాత యూజ్ చేసుకున్నా ప్రాబ్లం ఉండదు. సో చూసారు కదా ధూళి అనేది ఎంత ఉందో. ఇరుకుల్లో అయితే మనమైతే చేపెట్టి క్లీన్ చేయలేము కదండి ఇటువంటి ఇరుకుల్లోన, అలాంటప్పుడు దీనిని అయితే సింపుల్గా మనము పెట్టి క్లీన్ చేసుకోవడానికి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది అన్నమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్, టిప్స్ అయితే బాగున్నాయి కదా, రూపాయి ఖర్చు లేని టిప్స్, తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఇంకొక రిక్వెస్ట్ అండి, ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇంకా థర్డ్ టిప్ని అయితే తెలుసుకుందాము. మనం రెగ్యులర్గా స్నానం చేసేటప్పుడు సోప్స్ అనేవి వాడుతూ ఉంటాం కదండి, ఇలా రకరకాల డిఫరెంట్ సోప్స్ అయితే వాడుతూ ఉంటారు ప్రతి ఒక్కరు. ఇలా మనం సోప్స్ కొనేటప్పుడు ఇలా కవర్స్లోనే వస్తూ ఉంటాయి కదా, లోన మనకి పేపర్ అనేది ఉంటుందండి సోప్స్కి చుట్టేసి, ఇటువంటి పేపర్ వలన కూడా మనకి చాలా యూజెస్ అయితే ఉంటాయండి. ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు కూడా
కూడా వీటిల్ని పడేస్తూ ఉంటామన్నమాట. పేపర్ తీసేసిన తర్వాత ఈ టిప్ తెలిసిన తర్వాత మీరు ఎప్పటికీ పడేయరండి. సో ఆ టిప్ ఏంటంటే, ఇలా మనము ఏ సోప్ అయితే వాడతామో ఆ సోపుని లోన ఉండే పేపర్ని అయితే తీసేసుకోండి. ఇలా రెండు పీసెస్గా చేసేసి మనకి సబ్బు సైజుని బట్టి పేపర్ ఉంటుంది కాబట్టి నేనైతే రెండు చింపేసుకున్నానండి. ఎందుకంటే మనకి నేను ఇక్కడ తీసుకునేది చిన్న డెటాల్ సబ్బు అయితే తీసుకున్నాను కదా. మనం రెగ్యులర్గా వాడే షూ అనేది చెమ్మకి పదునికి మనం రెగ్యులర్గా కాలేవి పెట్టేటప్పుడు చెమట వలన మనకి స్మెల్ అనేది వచ్చేస్తూ ఉంటుంది కదా. అటువంటి ప్రాబ్లమ్స్ ఏవి లేకుండా ఉండాలంటే ఇటువంటి పేపర్స్ అనేవి మనం చక్కగా ఫోల్డ్ చేసేసుకొని ఇలా మనం సూస్లో వేసామంటే ఫ్రెష్గా ఉంటాయండి, మంచి స్మెల్ వస్తాయి. రూపాయి ఖర్చు లేకుండా మనం పడేసే వాటిలతోటే సింపుల్గా యూస్ చేసుకోవచ్చు అన్నమాట. నేను వాడేది డెటాల్ సబ్బు కాబట్టి కొద్దిగా స్మెల్ వస్తుందండి. మనం వాడే సోప్స్ని బట్టి పియర్స్ కానీ సింతలు కానీ ఇలాంటివి అయితే ఇంకా మంచి స్మెల్ వస్తాయండి. తప్పకుండా ట్రై చేయండి, చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. ఇంకా ఫోర్త్ టిప్ని అయితే తెలుసుకుందాము. మనం రెగ్యులర్గా ఇంట్లో నాక్స్ అనేవి తెచ్చుకుంటూ ఉంటాము కదండి. ఇలా ఒకేసారి కొంతమంది అయితే ఒక 30 గుడ్లు కానీ ఇలా ఒక పెద్ద అట్ట తెచ్చేసి ఇంట్లో పెట్టేసుకుంటూ ఉంటారనమాట. ఇలా ఎక్కువ గుడ్లు తెచ్చుకునేటప్పుడు మనకి ఎగ్స్ అనేవి పాడైపోతూ ఉంటాయి. లేదంటే చాలామంది ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తూ ఉంటారండి. ఇలా ఫ్రిడ్జ్లో చాలామంది అయితే ఎగ్స్ని స్టోర్ చేసి తినకూడదు, హెల్త్కి అంత మంచిది కాదని చెప్తూ ఉంటారనమాట. సో ఏది ఏమైనా మనం గుడ్లు అనేవి ఫ్రిడ్జ్లో పెట్టాలనుకునేటప్పుడు ఈ విధంగా మనం పెట్టాలనే ఎగ్స్ అన్నిటిని కూడా ఇలా ఆయిల్ రాసి పెట్టామంటే గుడ్లకి ఎటువంటి ఎఫెక్ట్ అనేది ఉండదండి. అంటే మనకి ఎగ్స్ మీద ఆయిల్ రాసేటప్పుడు ఆ కూలింగ్ అనేది నిలబడకుండా ఉంటుంది కదా. సో దానివల్ల గుడ్స్ అనేవి అంటే మనకి ఎగ్స్ అనేవి ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటాయండి. గుడ్లు కూడా పాడవకుండా స్మెల్ రాకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఈ విధంగా మనం ఆయిల్ రాసి పెట్టేశామంటే చక్కగా ఎక్కువ గుడ్లు తెచ్చేటప్పుడు మనకి ఇప్పుడు సమ్మర్ అనేది స్టార్ట్ అయిపోయింది కాబట్టి కరిగిపోతూ ఉంటుందండి. అలాంటప్పుడు ఎక్కువ గుడ్లు తెచ్చుకునేటప్పుడు కంపల్సరీ అందరూ కూడా ఎగ్స్ అనే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటూ ఉంటారనమాట. ఇలా స్టోర్ చేసుకోవాలనుకునేటప్పుడు ఈ టిప్ని అయితే ఫాలో అవ్వండి, చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. రూపాయి ఖర్చు ఉండదు, శ్రమ పడవలసిన అవసరం లేదు, హెల్త్కి కూడా ఎటువంటి ఎఫెక్ట్స్ అనేవి ఉండవండి. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. టిప్ అయితే బాగుంది కదా ఫ్రెండ్స్, తప్పకుండా టిప్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇటువంటి యూజ్ఫుల్ కిచెన్ టిప్స్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసిన తర్వాత, ఈ వీడియో చూసిన తర్వాత ఈ టిప్స్లో మీకు ఏది బాగా నచ్చింది అనేది కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. సో చూసారు కదా, ఈ విధంగా మనకి ప్లేస్ని బట్టి అంటే మనం ఎలా అయితే పెట్టుకుంటామో ఆ విధంగా పెట్టేసుకున్నామంటే చక్కగా మనకి ఎన్ని రోజులైనా గుడ్లు పాడవకుండా ఉంటాయి ఫ్రెండ్స్, ట్రై చేయండి. ఇంకా ఫిఫ్త్ టిప్ని అయితే చూద్దాము. మనం రెగ్యులర్గా బెడ్ షీట్ అనేవి చేంజ్ చేస్తూ ఉంటాం కదండి. ఇలా మనం బెడ్ షీట్ అనేవి బెడ్ల మీద పరిచేటప్పుడు ఒక్కొక్క కొన్ని బెడ్స్ని బట్టి బెడ్ షీట్లను బట్టి ఒక్కొక్కటి కొన్ని ఈ విధంగా మనము పడుకొని లేచేసరికి ఈ విధంగా వచ్చేస్తూ ఉంటాయండి. మళ్ళీ మనం మార్నింగ్ లేచి చక్కగా సర్దుకోవాల్సి ఉంటుందన్నమాట. ఎక్కువ శ్రమ పడకుండా, రూపాయి ఖర్చు లేకుండా, మళ్ళీ సర్దే పని లేకుండా బెడ్ షీట్ అనేది బయటికి అస్సలు ఊడిపోకుండా మనం ఎలా అయితే మనము సర్ది ఉంచుతామో అలా ఉండాలంటే ఒక మంచి టిప్ని అయితే తెలుసుకుందామండి. కొన్ని కొన్ని బెడ్ షీట్లు అనేవి చిన్నవి ఉంటాయి కదా, వీళ్ళు వానకు పెట్టుకునే అవకాశం లేనేటప్పుడు ఈ విధంగా ఏవైనా మనం వాడలేని గాజులు అయితే ఉంటాయి కదండి, అటువంటివి ఒక 4 తీసుకొని 4 వైపులా మనకి కోల్ అనేవి ఉంటూ ఉంటాయి కదా కాళ్ళు, అటువైపు మనము అంటే మనం కింద నుంచి పెడుతూ ఉంటాం కదా బెడ్ షీట్, ఆ ప్లేస్లో ఈ విధంగా చక్కగా గాజుని పెట్టేసుకొని రబ్బర్ అనేది పెట్టామండి. చూడడానికి అందంగా ఉంటుందండి. ఈ బరువు వలన అంటే మనకి 4 వైపుల 4 గాజులు బ్యాలెన్స్ చేస్తాయి కాబట్టి బెడ్ షీట్ అనేది చెదిరిపోకుండా మనకి ఇటు అటు వెళ్ళిపోకుండా ఉంటుందండి. మనకి సింపుల్గా పని అయిపోతుందన్నమాట, మళ్ళీ మనం సర్దుకునే పని ఉండదు. సింపుల్గా చిన్న బెడ్ షీట్ వచ్చింది చెదిరిపోతుంది అనేటప్పుడు ఈ టిప్ను ఫాలో అవ్వండి, చాలా యూజ్ఫుల్గా ఉంటుంది, మన టైం కూడా సేవ్ అవుతుంది. సో టిప్స్ అయితే బాగున్నాయి కదా ఫ్రెండ్స్. ఈ టిప్స్తో మీ శ్రమను మనీని తగ్గించుకొని రిలాక్స్ అవ్వండి. ఈ టిప్స్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇటువంటి యూజ్ఫుల్ కిచెన్ టిప్స్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసిన తర్వాత మీకు ఏది బాగా నచ్చింది అనేది కామెంట్ చేయండి. ఇటువంటి మరెన్నో బ్యూటిఫుల్ కిచెన్ టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్.